రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నంద్యాలలో జరిగిన జగనన్న వసతి దీవెన రెండో విడత కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీపై మండిపడ్డారు. రాష్ట్రంలో దౌర్భాగ్య ప్రతిపక్షం ఉండటం ఈ రాష్ట్రం చేసుకున్న కర్మ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1778 కోట్ల రూపాయలు బకాయిలతో కూడా కలుపుకుంటే అక్షరాల 6969 కోట్ల రూపాయలు జగనన్న విద్యా దీవెన కింద ఇచ్చాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక జగనన్న వసతి దీవెన కింద 3329 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అని చెప్పి తెలియజేస్తూ కేవలం ఈ రెండే రెండు పథకాలు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన కేవలం ఈ రెండే రెండు పథకాలకు ఈ 34 నెలల కాలంలో అక్షరాల మీ జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసింది 10298 కోట్ల రూపాయలు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారికి గాని ఆయన పార్టీకి గాని ఆయన దత్తపుత్రుడికి గాని ఆయన ఎల్లో మీడియాకు సంబంధించిన ఆయన మిత్రులకు కానీ ఇవేవీ కూడా కనిపించవు. దేవుడి దయతో ప్రజల చల్లని దీవెనలతో జగనన్న నేను ఈ స్థానానికి వచ్చానని అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆపి ప్రసక్తే లేదని అన్నారు. ఎక్కడైనా కూడా ప్రతిపక్షాలు ఉంటాయి, కానీ ప్రతిపక్షాలు రాష్ట్ర పరువును కాపాడే విషయంలో అన్ని పక్షాలు కలుస్తాయి. కలిసి ఢిల్లీ లాంటి పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు, ఢిల్లీ లాంటి పార్లమెంట్లో మన రాష్ట్రం గురించి చెప్పేటప్పుడు గొప్పగా మన రాష్ట్ర ప్రతిష్టను పెంచాలి అని ఆరాట పడతారు. కానీ మన కర్మ ఏమిటి అని అంటే, మనకి ఇక్కడ ఒక దౌర్భాగ్య ప్రతిపక్షం, ఒక దౌర్భాగ్య ఎల్లో మీడియా, ఒక దౌర్భాగ్య దత్తపుత్రులు. ఇవి మన రాష్ట్రం చేసుకున్న కర్మలు. కాబట్టి ఈరోజు మన రాష్ట్ర పరువును కూడా ఈరోజు తాకట్టు పెడతా ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సంక్షేమ పథకాలు అడ్డుకునేందుకు వాళ్ళందరూ కలిసిన నా తలపై వెంట్రుక కూడా పీకలేరంటూ తల మీద వెంట్రుకలను చూపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు ఇవేమైనా కూడా మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఇవేవీ కూడా నన్ను కదిలించలేవు, ఇవేవీ కూడా నన్ను బెదిరించలేవు. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, భరోసా ఇస్తూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో జగననే నేను ఈ స్థానంలోకి వచ్చాను. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.